ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, దయగలిగిన మా దేవ మీకు వందనాలు. దిగో నాయన ఈ సమయంలో ఈ మాటలు వింటున్న బిడ్డలు దీవించండి. ఈ మాటలు వివరిస్తున్న నాకు నీ ఆత్మ సహాయాన్ని తోడుగా ఉంచండి. యేసుక్రీస్తు శ్రేష్టమ నామంలో మిక్కిలి బ్రతములు అడుగుపెట్టుకుంటున్నాం మా కన్న తండ్రి. దేవతి దేవునికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞత స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. ఈ మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియమైన దేవుని వల్లారా, నేను చెప్తున్నటువంటి ఈ మాటలు ఎక్కువ సమయం నేను చెప్పడం లేదు, అరగంట మించకుండానే కొద్ది నిమిషాలు మాత్రమే వివరిస్తున్నాను. కాబట్టి ఈ వీడియో పూర్తిగా వింటేనే ఏం చెప్పాను అన్నది మీకు అర్థమవుతుంది. అంతేగాని ఒకటే రెండు నిమిషాలు విని క్లోజ్ చేసేస్తే ఈ వాక్యంలో ఉన్నది ఏంటో మీకు అర్థమవుతుంది. చాలామంది పూర్తిగా చూడడం లేదు. పూర్తిగా చూస్తారని ప్రేమతో నేను మీకు ఈ విషయాలు వివరిస్తూ ఉన్నా. మనకి బాగా ఆకలిగా ఉన్నప్పుడు ప్లేట్ నిండా భోజనం పెట్టుకుని రెండు ముద్రలు తిని లేచిపోతామండి. ఆకలి తీరాలంటే ప్లేట్లో ఉన్న భోజనం అంతా తినాలి. అలాగే మన ఆత్మీయ ఆహారం తీరాలి, మన ఆత్మీయ ఆకలి తీరాలంటే కనీసం అరగంట వాక్యం పూర్తిగా వినలేమా? వింటేనే తీరతారు. వింటారని ఈ విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నా. ప్రియమైన దేవాలయం, గత రెండు వీడియోల్లో మనం విన్నది అబద్ధమైతే అన్న విషయం మీద, ఏదోన తోటలో అవ్వ ఎలా మోసపోయిందో, అలాగే దలీల మాటలు సంసోను ఎలాగైతే తెలియకుండా విన్నాడో, అలాగే ఒక దైవజనుడు కూడా ఆనాడు ఒక ముసలి ప్రవక్త చెప్పిన మాట ఎలాగైతే అబద్ధమని తెలియక విన్నాడో, ఎంత నష్టం వచ్చిందో గత వీడియోలో మనం నేర్చుకున్నాం. అలాగే ఈరోజు ఈ వాక్యంలో కూడా ఒక ప్రాముఖ్యమైన సంగతిని మీ ముందుకు నేను తీసుకొస్తూ ఉన్నాను. బైబిల్ మీద అవగాహన ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఒకవేళ అవగాహన లేకపోతే నేను చెప్పిన తర్వాత నేను చెప్పేటువంటి ఆ వాక్యాలు చదవండి, మీకు కూడా అర్థమవుతుంది. దావీదు కాలంలో జరిగినటువంటి ఒక వాస్తవ గాథ. ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజైన సౌలు మరణించిన తర్వాత, తన కుటుంబకులైనటువంటి కుమారులు కూడా మరణించిన తర్వాత దావీదు ఇశ్రాయేలుకి రాజయ్యాడు. స్థిరపడిన తర్వాత రాజుగా పరిపాలన సాగించేటప్పుడు తన సైనికులను పిలిచి, నా స్నేహితుడైనటువంటి యోనాతానును బట్టి సౌలు కుటుంబకులకు ఉపకారం చేయాలనుకుంటున్నాను, వారి కుటుంబంలో ఎవరైనా మిగిలేదా అని అడిగితే సౌలు దగ్గర పనిచేసినటువంటి ఒక పనివాడైనటువంటి సేవాను పిలిచాను. అప్పుడు సేవాను అడిగితే సేవా చెప్పాడు, అయ్యా సౌలు కుమారుడైనటువంటి యోనాతానికి ఒక కుంటుకాళ్ళు కుమారుడు ఉన్నాడు, అతడే మెఫీబోషెత్. ఈ మెఫీబోషెత్ ఎక్కడున్నాడని రాజు అడిగితే సేవా చెప్తున్నాడు, అయ్యా లెదోవారు అనేటువంటి గ్రామంలో అమ్మిమాయేలు కుమారుడైన మాకీరింటి దగ్గర యోనాతాను కుమారుడైన మెఫీబోషెత్ ఉన్నాడు. అతడు కుంటి కాళ్ళవాడు, రెండు కాళ్ళు కూడా కుంటివి అని చెప్పడం జరిగింది. అప్పుడు దావీదు తన పనివాళ్ళని పంపించి లెదోవారుకి వెళ్ళి అమ్మిమాయేలు కుమారుడైన మాకీరింటి దగ్గర ఉన్న మెఫీబోషెత్ కుటుంబాన్ని తన దగ్గరకు తీసుకొచ్చాడు. మెఫీబోషెత్ చాలా భయపడుతూ దావీదు కాళ్ళ మీద పడి, అయ్యా నేను చచ్చిన కుక్క వంటి వాడిని, నేను నీ దాసుడును అని ప్రాధేయపడుతుండగా, తన విధేయత చూపిస్తూ ఉండగా దావీదు మెఫీబోషెత్ని భయపడుతూ, మీ తండ్రి గారిని బట్టి నేను నీకు ఉపకారం చేస్తాను, నీకు మేలు చేస్తాను, నీ పితరుడైన సౌలు ఆస్తి నీకు ఇచ్చేస్తా,
అంతేకాదు నువ్వు బ్రతికినంత కాలము కూడా నా భోజనం వాళ్ళ దగ్గరే భోజనం చే ఎందుకు ఇంతలా ఆపరిచాడని అనుకుంటున్నారేమో. మెప్పిబోషెతు తండ్రి యోనాతాను దావీదు ఇద్దరు స్నేహితులే, ప్రాణ స్నేహితులు. వారి స్నేహం చాలా గొప్పది. యోనాతాను చాలా మంచోడు, చాలా గొప్పోడు, మంచి విధేయత కలవాడు, దేవుడు అంటే భయము భక్తి కలిగిన వాడు. స్నేహానికే మారిపోయారు దావీదు. గొర్రెలు కాసుకునేవాడైనా సరే దావీదుని ఎంతగానో ప్రేమించుకున్నాడు. వారిద్దరు హృదయాలు కలిసిపోలేని వాక్యంలో చెప్పిందండి, హృదయాలు కలిసిపోయి ఆ స్నేహాన్ని బట్టి తన స్నేహితుడు కుమారుడైన మెప్పిబోషెతుకి అంత మేలు చేయాలని అనుకున్నాడు. సౌలు ఉన్న భూమంతా కూడా మెప్పిబోషెతుకి ఇచ్చాడు. సౌలు సేవకుడైనటువంటి సేబాను పిలిచి, సేబా నువ్వు సౌలు దగ్గర పన్నుడివే కదా, అలాగే ఇప్పుడు మెప్పిబోషెతు పొలాన్ని తనకి ఇచ్చేసాను, ఇప్పుడు మెప్పిబోషెతు పొలంలోకి వెళ్ళి నువ్వు పండించి దానిమంతా తీసుకొచ్చి మెప్పిబోషెతుకి, ఇదే నీవు నీ ఇంటి వారు చేయవలసిన పని అని రాజైన దావీదు ఎప్పుడైతే ఆజ్ఞాపించాడో సిత్త మహాప్రభ మీరు చెప్పినట్టే చేస్తానన్నాడు. కానీ సేబ మంచోడు కాదు. అలాగే చేస్తానండి, రాజు దగ్గర చాలా వినయం విధేయతగా ఉన్నాడు, కానీ మనసు మాత్రం మంచిది కాదు. రోజులు గడిచే కాలం గడుస్తూ ఉంది, దావీదికి ఒక కష్టం వచ్చింది. ఇంతకి దావీదికి వచ్చిన కష్టం ఏంటంటే తన కుమారుడైనటువంటి అప్సాలోము పరిపాలన చేయాలని, తన తండ్రి దగ్గర రాజ్యాన్ని లాక్కోవాలని ప్రయత్నం చేసి దావీదుని చంపాలనుకుంటే దావీదు ఉన్న పడంగా రాజ్యాన్ని విడిచిపెట్టేసి తనుంటున్న నివాసాన్ని విడిచిపెట్టేసి అరణ్యానికి పారిపోయాడండి. దావీదుతో పాటు చాలామంది సైనికులు, దావీదు యొక్క బంధువులు, కుటుంబస్తులు అందరూ బయలుదేరి అరణ్యానికి పారిపోయారు. వారి జీవితం అరణ్యంలో గడుస్తుంది, మెప్పిబోషెతు ఇక్కడే ఉన్నాడు, అబ్సలము పరిపాలన జరిగించాలని ప్రయత్నంలో ఉన్నాడు. అలా జరుగుతున్న కాలంలో చెడ్డవాడు అక్కడ ఉన్నాడు కదండి, మంచివాడిగా నటించే ఈ చెడ్డవాడు షేబ. ఒకరోజు జరిగిన విషయం ఏమిటంటే, ఈ చెప్పేటువంటి విషయాలు రెండో సమయాల గ్రంథము 9వ అధ్యాయంలో రాయబడింది, 16వ అధ్యాయంలో రాయబడింది, 19వ అధ్యాయంలో రాయబడింది. మీరు ఖాళీ సమయంలో లేదా మీరు సమయాన్ని తీసుకుని ఈ విషయాలన్నీ మీరు చదివితే, ఈ 3 అధ్యాయాలు కూడా మీరు చదివితే చక్కగా అర్థమవుతుంది. అందుకనే రిఫరెన్స్ కూడా నేను చదివించకుండా మీకు వివరంగా చక్కగా అర్థమయ్యే రీతిలో మీకు నేను ఈ విషయాలు తెలియజేస్తూ ఉన్నా. అయితే ప్రేమైన దేనివల్ల ఇప్పుడు దావీదు అరణ్యంలో ఉన్నాడు. షేబ ఏం చేశాడంటే, ఒకరోజు 2 గాడిదలు గంతగట్టి 200 రొట్టెలను, 100 ద్రాక్షగెలలను, 100 అంజూర పండ్లను, ద్రాక్ష తిత్తిని తీసుకుని అరణ్యములో ఉన్న దావీదు దగ్గరికి వచ్చాడు. జాగ్రత్త విన్నారు. ఇప్పుడు అరణ్యములో ఉన్న దావీదు దగ్గరికి తెచ్చిన తర్వాత అయ్యా దావీదు అడుగుతున్నాడు, శివ ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చావు? అయ్యా మీకోసమే తీసుకొచ్చాను, మీరు అరణ్యంలో ఎలా ఉన్నారని బాధతో తీసుకొచ్చాను, మీ పనులు తింటారని ఆహారం తీసుకొచ్చాను, మీ వారందరూ ఎక్కుతారని గాడిని తీసుకొచ్చాను, ఈ అరణ్యంలో తిరిగి తిరిగి అలసిపోతే మీ ప్రాణం చక్కగా తెప్పరెళ్ళడానికి తాగడానికి ద్రాక్షారసం తీసుకొచ్చాను అని చెప్పాడండి. దావీదు అడిగాడయ్యా నీ యజమానుడైనటువంటి మెప్పిబోషెతు ఎలా ఉన్నాడు అని అడిగితే ఉన్న విషయం చెప్పలేదండి, ఏం జరుగుతుందో చెప్పలేదండి, ఎంత బాధపడుతున్నాడో చెప్పలేదండి, ఏ పరిస్థితుల్లో ఉన్నాడో చెప్పలేదండి. మాట మార్చి లేని వార్త పుట్టించి దావీదుకు కూడా అర్థం కాకుండా అన్నట్టు, అయ్యా ఇశ్రాయేలీలందరూ కూడా తన తండ్రి రాజ్యాన్ని మెప్పిబోషెతుకి ఇచ్చేస్తారేమని రాజ్య కాంక్షతో అక్కడ కనిపెడుతూ ఉన్నాడయ్యా, రాజ్యం కోసం కనిపెడుతున్నాడు అని చెప్పడం జరిగింది. మనసులో అనుకున్నాడు దావీదు, ఇది నిజమా అబద్ధమా అని అనుకోలేదండి, నేను వింటున్నది అబద్ధమా నిజమా అని పసిగట్టలేదు. వెంటనే దావీదు అన్నాడు,
శివా, మెపిబోషెతుకు ఇచ్చిన భూమంతా నువ్వే తీసుకో, ఇంకా నువ్వు పండించుకో, వాడికి ఇవ్వకు, ఆ పొలమంతా నువ్వే తీసేసుకో అనేసరికి శివ అబ్బా చాలా ఆనందం అనిపించింది. 200 రొట్టెలు తెచ్చి, ద్రాక్ష గెలలు తెచ్చి, అంజూర పంటలు తెచ్చి మొత్తం భూమిని కొట్టేసి మాయ మాటలు చెప్పి. మరి దావీదు, ఈ మహారాజు దావీదు మహారాజు గారు ఈ శేబా చెప్తున్నది నిజమా అబద్ధమా అని పరిశీలించాలి కదండి. నిజంగా మెఫీబోషెతు అలాంటి వాడేనా? ఎందుకంటే అతని తండ్రి చాలా మంచోడు కదా, అతని తండ్రి కోసం దావీదుకి తెలుసు కదా, అయ్యో అతను నా ప్రాణ స్నేహితుడు, అతను కడుపులు పుట్టిన కుమారుడు, అలాంటి వాడు కాదు, అతని కంటే ఇతను చాలా మంచివాడు, కనీసం కుంటి కాలవాడు కదా, రాజ్యం కోసం ఎందుకు ప్రాబ్లాడతాడు, ఎంతో వినయం ఉంది, విధేయత ఉంది, నేను చూశాను కదా అని అనుకోకుండా శేబా చెప్పిన మాట నమ్మేశాడు. అలా కొంతకాలం గడిచింది. మెఫీబోషెతు పొలాన్ని శేబాకి ఇచ్చేశాడు. కొన్ని రోజుల తర్వాత దావీదు మరలా తిరిగి గొడవలని సర్దుమడిగిన తర్వాత తన రాజ్యానికి తిరిగి వచ్చాడు. ఇది 2 సమూయేలు గ్రంథం 19:25-26 రాయబడతాం. దావీదు వస్తున్నాడని తెలిసి మెఫీబోషెతు చాలా ఆనందంతో ఎదురెళ్తుంటే మెఫీబోషెతుని అడిగాడు దావీదు, మెఫీబోషెతు నువ్వు నాతో ఎందుకు రాలేదు, ఎలా వస్తాడండి, కుంటి కాలవాడు నడవలేడు. అయ్యా నేను నీతో వద్దామనుకున్నాను, గాడిదని తీసుకుని గాడిద గాంతకట్టి నీతో వస్తామనుకుంటే నా పనుడు శేబా మోసం చేశాడు. ఎందుకంటే వాడు మనసులో కుట్ర ఉంది, మనసులో కపటోపాయం ఉంది శేబాకి, తన యజమాని దగ్గర పనిచేస్తున్నాడు కానీ అది ఇష్టం లేదు వాడికి, అబద్ధాలు చెప్పి ఎలాగైనా మాయ చేయాలని అనుకున్నాడు. శివరికి అదే చేశాడు, దావీదు గారితో అబద్ధం చెప్పాడు, అది అబద్ధమన్న సంగతి ఆయనకు అర్థం కాలేదు. అయ్యా నేను కుంటికాలవాడు కదా, ఎలా రాగలనంటే నా పనివాడు నన్ను మోసం చేశాడు, నా దాసుడు అయినా నా యజమానుడు అయినా రాజు అయినా నీతో శివ అబద్ధం చెప్పాడయ్యా, అబద్ధం చెప్పి నన్ను మోసం చేశాడంటే సర్లే సర్లే, ప్రతిదానికి ఆ విషయాలన్నీ ఎందుకు ఎత్తుతావు, ఆ విషయాలన్నీ ఇప్పుడు నాకు చెప్పడం అవసరమా, చెప్పాలి కదా ఆ పొలాన్ని మీ ఇద్దరినే పంచుకోమని. అండి శివా దగ్గర నుంచి మళ్ళా తీసుకుని మెఫీబోషెతుకి ఇవ్వచ్చు కదా, ఇవ్వలేదండి, ఇద్దరు సమానంగా తీసుకున్నాను. కానీ మెఫీబోషెతు దావీదు అరణ్యం పాలైపోయి వెళ్ళిన రోజు మొదలండి, కాళ్ళు కడుక్కొనక, గడ్డం గీసుకొనక, బట్టలు ఉతుక్కొనక, ఎంతో బాధతో దిగులుతో ఎంతో వేదనగా ఉన్నటువంటి మెఫీబోషెతు బాధ శేబాకు అర్థం కాలేదు, శేబా మాట నమ్మిన దావీదు కూడా అర్థం కాలేదు. నీవు ఎన్నది అబద్ధమైతే ఎంత నష్టమండి, నిజంగా అక్కడ దావీదు గారు ఎన్నది అబద్ధం, దావీదు గారు ఎన్నది నిజం కాదు, శేబా దావీదు గారి దగ్గరికి వెళ్ళి చెప్పింది అబద్ధం, ఆ అబద్ధాన్ని నమ్మడం వల్ల, ఆ అబద్ధం వినడం వల్ల నేను విన్నది అబద్ధమా అని కూడా పసిగట్టకుండా నమ్మడం వల్ల మెఫీబోషెతుకి బాధ మిగిలింది, మెఫీబోషెతుకి వేదన మిగిలింది. మరి తర్వాత దావీదు గారు అర్థం చేసుకున్నారో లేదో తెలియదు, కానీ తాను విన్నది మాత్రం అబద్ధం. ప్రియమైన దేవుళ్ళారా, గత 2 వీడియోలు బట్టి కూడా నేను మీకు వివరిస్తూ ఉన్నాను, మనం విన్నది అబద్ధమైతే అది మనం పసిగట్టకపోతే చాలా నష్టం జరుగుతుంది, చాలా శ్రమ కలుగుతుందండి, చాలా ఇబ్బంది కలుగుతుంది, జరగవలసిన పరిణామం జరిగిపోయిన తర్వాత బాధపడిన ప్రయోజనం ఉండదు. కాబట్టి దీన్ని బట్టి జాగ్రత్తగా గమనించండి. మన వాక్య పరిశీలనలోనైనా చాలా సంఘాలు ఉన్నాయి, చాలా ఎన్నో విషయాలు ఎన్నో వాక్యాలు వినబడుతున్నాయి, ఏ వాక్యం వినబడుతున్నా ఏ విషయాలు మనకు వినబడుతున్నా మనం విన్నది నిజమా అబద్ధమా అన్నది మనకు మనమే పసిగట్టి నిజమైతే వెంబడించండి, అబద్ధమైతే ఖండించండి. ఒకవేళ అబద్ధాన్ని మనం వెంబడిస్తే
మన ఆత్మను మనం రక్షించుకోలేము. దైవజనుడు చూశాం కదండి, నేను పోయిన వీడియోలో అబద్ధం అనేది తెలియకుండా వెళ్ళడం వల్ల ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. అలాగే మనం వినేది అబద్ధం అని తెలియకపోతే ఆత్మీయంగా మనం కూడా చచ్చిపోతాం. మనం ఆత్మీయంగా బలపడి నిత్య జీవానికి వెళ్ళాలంటే మనం వింటున్నది నిజమా అబద్ధమా, అది నిత్య జీవానికి తీసుకెళ్తుందా లేదా అన్న విషయాన్ని పరిశీలనగా గమనించి వాక్యాన్ని అంగీకరించే వారిగా మనం ఉండాలి. కాబట్టి ప్రియమైన దేని వల్ల మన చుట్టూ పరిశీలనగా చూస్తే నిజానికన్నా అబద్ధం ఎక్కువ ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు మనకు వినబడే అన్ని అబద్ధాలు వినపడుతున్నాయి. అబద్ధాలు 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 చెప్తూనే ఉన్నాం. జాగ్రత్త, ఏ సమయంలోనైనా ఏ పరిస్థితుల్లోనైనా ఎవరైనా సరే మనతో చెప్తున్నది నిజమా అబద్ధమో పరిశీలనగా చూడండి, పసిగట్టండి, ఖండించండి, ఆత్మీయంగా బలపడండి. ఈ మాటలు విన్న మీకోసం ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగలిగిన దేవ, ఈ మాటలు విన్నటువంటి పిల్లలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, వారి వారి కుటుంబాలను బలపరచు. మీ చిత్తమైతే మరొకసారి మరికొన్ని మాటలు నీ ప్రియబిడ్డతో మాట్లాడడానికి మీ ఆత్మ సహాయాన్ని జ్ఞానాన్ని నాకు ఇచ్చాను. క్రీస్తు నామంలో మిక్కిలు బ్రతుకులు అడుగుడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.